నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మియా పోయట్రీ, మియా స్కూల్, ఇప్పుడు మియా మ్యూజియం. అస్సాంలో కొత్తగా ఏర్పడుతున్న పలు సంస్థలివి. ఆ రాష్ట్రంలో ఈ మధ్య ఇటువంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిని ఏర్పాటు చేస్తోంది ఎవరో తెలుసా? బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు. అవును, నిజం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు తమ సొంత సాహిత్యాన్ని విద్యాలయాలతో పాటు మ్యూజియంలు కూడా ఏర్పాటు చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ఒక మ్యూజియంను అస్సాం ప్రభుత్వం సీజ్ చేసింది. గోల్పరా జిల్లా అధికారులు మియా మ్యూజియంను సీజ్ చేసి నోటీసులు కూడా అంటించారు. దీన్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని నిర్మించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఫండ్స్ను ఉపయోగించుకుని ఈ మ్యూజియంను కట్టారని, ఇది చట్టవిరుద్ధమని గోల్పరా జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇక మ్యూజియం వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. అసలు అది మ్యూజియమే కాదన్నారు. అందులో చూపినవన్నీ ఇప్పటికీ ప్రజలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అస్సామీల నాగలి, మత్స్యకారుల చేపల వలనే ఆ మ్యూజియంలో ఉన్నాయని, అందులో కొత్తవేమీ లేవని విమర్శించారు. అసలు పురాతన వస్తువులేవీ లేనిది మ్యూజియం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. అయితే అందులో ప్రదర్శించబడిన లుంగి అస్సామీలదే కాదని స్పష్టం చేశారు. మ్యూజియంను ఏర్పాటు చేసిన వారు దీన్ని కేవలం అస్సామీ ప్రజలు మాత్రమే వాడారని నిరూపించాల్సిన అవసరం ఉందని, లేకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అంతేకాదు, ఈ మ్యూజియానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వీటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన సీఎం దీనిపై కూడా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అయితే వివాదానికి కారణమైన ఈ లుంగీని ఎక్కువగా బంగ్లాదేశీయులు ధరిస్తారు. అస్సాంలో చొరబడిన బంగ్లాదేశీ వలసవాద ముస్లింలు దీన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఈ లుంగీపైనే సీఎం అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని కేవలం మియా ముస్లింలు మాత్రమే ధరిస్తారని చెప్పిన హిమంత బిశ్వ శర్మ ఈ మ్యూజియంలో ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. దీన్ని కేవలం మియా ముస్లింలు తప్ప మరొకరు ఉపయోగించరని మ్యూజియం నిర్వాహకులు నిరూపించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే మియా ముస్లింలు బ్రిటిష్ కాలంలో భారత్లో స్థిరపడ్డారు. 1890లో అప్పటి అవిభాజ్య బెంగాల్ నుంచి అస్సాంలోకి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ ముస్లింలలో ఉన్మాద భావజాలం కాస్తంత ఎక్కువగా కనిపిస్తోంది. మియా పోయట్రీ అని సొంత సాహిత్యం కూడా తయారు చేశారు. ఇందులో హిందువులపై పూర్తి ద్వేషపూరిత భావజాలాన్ని నూరిపోస్తూ ఈ సాహిత్యాన్ని రూపొందించారు. వీటితో పాటు మియా స్కూళ్ళు, తాజాగా మియా మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని అస్సాం ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి ఇలా పుట్టగొడుగుల్లా ఎందుకు పుట్టుకొస్తున్నాయో ముస్లిం మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు అస్సాం ముఖ్యమంత్రి. గతంలో మియా పోయట్రీ వచ్చినప్పుడు దీన్ని తాను ప్రశ్నిస్తే తనను మతతత్వవాదిగా చిత్రీకరించారని, ఇప్పుడు వాటికి అనుగుణంగా స్కూళ్ళు, మ్యూజియంలు కూడా ఏర్పాటవుతున్నాయన్నారు. ఇప్పటికైనా వీటిని అడ్డుకోకపోతే ఇవి మరింత పెరిగి స్థానిక ముస్లింలకు కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని తెలిపారు. మియా మ్యూజియంను సీఎం గతంలోనే వ్యతిరేకించారు. 2020 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే షేర్మాన్ అలీ అస్సాం ముఖ్యమంత్రిని కోరగా అప్పట్లోనే దీన్ని తిరస్కరించారు. అయినా కూడా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ నిధులతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. మియా సంస్థల ఏర్పాటు అంశాన్ని సీరియస్గా తీసుకున్న అస్సాం ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.